गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री विजयानंदनाथ सेवा समिति वारी तरफ श्री रामचंद्र साई गारु नाकु चाला रोजुल नुंचि परिचयं। आयन चाला दैव कार्यालयंलो इंतकु मुंदु नुंडि कूडा तानु चेस्तू लोक कल्याणार्थं चेसिन पनुलु चाला उन्नायि। इदि कोटि शिवलिंगालु कोटि लिंगालु चेसि काशी क्षेत्रं लोपल ఒక దివ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఆశయంలో చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది। కనుక నేను అప్పుడు అన్నాను, ఈ కార్యక్రమం కోటి శివలింగాలు మట్టితో తయారు చేసి చేయడం అన్నది, ఇంతకుముందు ఎంతమంది అయితే కోటి లింగాలు అర్చన చేసినారు కానీ వాళ్ళంతా పిండ రూపంలో లింగాన్ని తయారు చేసి పూజ చేసినారు, కానీ శివశక్తియుక్తంగా పానవర్తంతో కూడిన లింగం ఒక విశిష్టమైన ఆకారంలో లింగాకారం చేసి మట్టితో అది భగ్నం కాకుండా తయారు చేసి దాన్ని అభిషేకం చేసిన దాంట్లో చెక్కు చెదరకుండా 9 రోజులు ఉండేటట్టు చేసే శివలింగాలు ఆ ప్రయత్నం ఆయన చాలా కొనియాడదగినది। ఆ కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు। ఇలాంటి శివలింగాలు తయారు చేసి ఆయన ఈ కార్యక్రమాన్ని కాశీ క్షేత్రంలో తయారు చేయాలన్నది గొప్ప కార్యక్రమం। ఈ కోటి శివలింగాల ఆరాధన ఇప్పుడే కాదు, వైశ్రవుని కొడుకు అయిన కుబేరుడు కూడా ఈ కోటి శివలింగ ఆరాధన చేసే శ్రీ శివుడికి మిత్రుడిగా చెప్పబడ్డాడు, భక్తుడు కాదు శిష్యుడు కాదు మిత్రుడిగా చెప్పబడ్డాడు కుబేరుడు। ఆ కుబేరుని తర్వాత అతని పెద్దనాన్న కొడుకైన రావణాసురుడు ఈ కోటి శివలింగ అర్చన చేసి బంగారు లంకను చేసినాడు। ఈ కార్యక్రమాన్ని మీరు కనుక తెలుసుకుంటే, ఎప్పుడైతే వనవాసంలో శ్రీరామచంద్రుల వారు 14 సంవత్సరాల వనవాసం ఆరంభించినారో అప్పుడు భారద్వాజ మహాముని చిత్రకూటంలో వచ్చినప్పుడు, రామ నువ్వు చేసే ఈ బృహత్ కార్యక్రమంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నువ్వు శివలింగాలను స్థాపన చేసుకుంటూ పోతే ఎప్పుడైతే చివరి శివలింగం స్థాపన చేస్తావో అప్పుడు నేను ఈ కార్యంలో శ్రేష్ఠత పొందుతావు అని చెప్పినాడు। రాముడికి ఎప్పుడు అర్థం కాలేదు, రాముడు శివలింగం ఎందుకంటే 14 ఏళ్ళ వనవాసంలో మీరు కనుక చూస్తూ ఉంటే రామలింగేశ్వర స్వామి అని రామేశ్వర స్వామి అని ఇలా చాలా శివలింగాలు స్థాపించబడ్డాయి। మనం చూస్తూ ఉంటాం శ్రీశైలంలో కూడా సీతమ్మ వారికి స్థాపించిన సహస్రలింగం ఉంది। ఈ లింగ స్థాపన ఎందుకంటే రావణాసురుడు శివభక్తుడు, అతన్ని ఓడించడం మామూలు పని కాదు, కనుక అతను శ్రీరామచంద్రుడు శివలింగాలు స్థాపన చేస్తూ భరద్వాజ వామించి 14 సంవత్సరాల ముందుకు వెళ్ళిన తర్వాత రామేశ్వరం వెళ్ళిన తర్వాత అగస్త్య మహాముని కలిసి రావణాసురుడితో శివభక్తులతో నేను యుద్ధం చేయబోతున్నాను అని అప్పుడు శ్రీరామచంద్రునితో అగస్త్య మహాముని శివలింగ స్థాపన చేయించినారు। అక్కడ కూడా కోటి లింగాలు స్థాపన చేసేటప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి కూడా శివలింగ స్థాపన చేసినట్టు చెప్పబడింది। కనుక కోటి శివలింగాలు పూజ కానీ స్థాపన కానీ మట్టితో చేసినా చూసినా దర్శనభాగ్యం చేసినా వాళ్ళు లోకల్యాణార్థమై అధర్మాన్ని నశింపజేయడానికి అధర్మ పనులు నశింపజేయడానికి ధర్మస్థాపన కొరకు చేసిన కార్యక్రమాలు కోటి శివలింగ ఆరాధకులే చేసినారని, దీని విశేషం ఏంటంటే ఇది కాశీక్షేత్రంలో చేయడం, కాశీక్షేత్రంలో కోటి శివలింగార్చన చేసి దాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా అరుదు, కనుక ఇది పూర్తి శివలింగం అంటే పానవర్తంతో సహా చేసిన శివలింగంతో మనం చేసే కోటి లింగార్చన మహామహిళ గురువులు అక్కడికి వచ్చేసి ఈ కోటి శివలింగ అర్చనలో పాల్గొంటామని అతను చేసే కోటి శివలింగాలు తయారు చేసేవారు కానీ తర్వాత దాన్ని ప్రతిష్ఠించేవారు కానీ దాన్ని పూజ చేసేవారు కానీ మనకు ఇప్పుడు జరుగుతున్న హిందూ ధర్మ స్థాపనకు తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ కోటి శివలింగ అర్చన మనమే కాదు, ఒకవేళ కనుక తెలుసుకుంటే స్వామి సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ గురువైన స్వామి సమర్థ రామదాస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు జరిగే అరాచకాలను గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఈ కోటి శివలింగ అర్చన చేసిన తర్వాత స్వామి సమర్థ రామదాస్ పుట్టినారని, స్వామి సమర్థ రామదాస్ పుట్టిన తర్వాత సజ్జంగఢ్లో కోటి శివలింగ అర్చన చేసినారని వారితోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మనం ధర్మ రక్షణ గురించి మీకు అన్ని మీకు తెలుసు, ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజు గురించి చెప్పడం లేదు। అలాగే కోటి శివలింగార్చన చేసిన వాళ్ళలో అహిల్యాబాయి హోళికర్, ఇప్పుడు పాత మందిరాలను ఎన్నిటిని పునరుద్ధరణ చేసిన అహిల్యాబాయి హోళికర్ కూడా కోటి శివలింగార్చన చేసింది అని చెప్పవచ్చు। రాయితో కానీ ఇంకా ఏ వేరే ధాతులతో కానీ శివలింగాల కంటే కూడా మట్టి శివలింగం దానితో ఆవు పేడ గోమూత్రం వీటన్నింటిని కలిపి ఒక గట్టితను తెచ్చి మట్టి శివలింగం తయారు చేసి దాన్ని కోటి శివలింగార్థం చేయడం అన్నది చూసేవారికి చేసేవారికి తర్వాత ఆ యుగంలో ఏ యుగంలో అయితే ఈ కోటి శివలింగార్చన జరగబడుతుందో అక్కడి నుంచి 1000 కిలోమీటర్ల పరిరక్షణ కోసం ఆ శివలింగార్చన యొక్క శివలింగాల యొక్క ప్రాధాన్యత దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పబడింది। కోటి శివలింగార్చన చేసిన వాళ్ళు సీతమ్మ వారు శ్రీరామచంద్రుడు స్వయంగా శ్రీకృష్ణుడు కూడా సత్యభామకు సంతానం కాకపోతే కైలాసంలో వెళ్ళి ఉపమయం
उपदेश वलन साधन चेसी आये सांबा अने को प्राप्त स्वयं देवत साधन चेसर महा स्वयं महालक्ष्मी कोल्हापुर चूस्ते कोल्हापुर महालक्ष्मी कल पैन शिवलिंग आम शिवलिंग आराधन चेसी लक्ष्मी मंत्री कनक शिवलिंग अच्छे चूसने वाले पूजा वाले धनवंत ऐश्वर्यवंत समस्त भोगाल अभविस्तू सुख सौभाग्या मोक्षा शिव साहित्या पुनारे कनक इला शिवलिंगार्चन चेसा वाले कलियुगम काशी को शिवलिंगार्चन चाल अद्भुत प्रभाववंतनी चुप्तना।